శ్రీమాత్రే నమః. చాలామంది ఏదైనా దానం చేయండి అని అనగానే మాకే లేదు, మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి, మాకే లేదు మీకు ఎక్కడి నుంచి వెయ్యాలి, వాళ్ళకి ఎక్కడి నుంచి వెయ్యాలి, ఈ డైలాగ్ తరచుగా వినపడుతుంటుంది అన్నమాట. ఏదైనా పోనీ ఎవరైనా పక్క వాళ్ళు దానం చేస్తున్నా కూడా వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే, అదేదో నాకు ఇచ్చేసే వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు చేయటం, ఇలాంటి భావనలు ఉంటాయి. మీరు ఇటువంటి వాళ్ళని మీరు గమనించి చూడండి, అంత పిశ్నాసితనం, పిల్లికి పిచ్చం పెట్టినటువంటి తనం ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో అడుక్కు తింటున్నట్టుగా, అన్నీ ఉన్నా కూడా ఏదో కోల్పోయినట్టుగా, ఎప్పుడు దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాన్ని అనిపిస్తుంది. ఏమాత్రం ఎదుగుదల లేకుండా కష్టపడుతుంటారు. ఎదుటివాడు ఎవడో ఎవరికో దానం చేస్తున్నప్పుడు మనం అడ్డు చెప్పటం కానీ, మన దగ్గర ఉన్న 10 రూపాయల్లో 1 రూపాయి దానం చేయడానికి బాగా ఆలోచించడం చేసేటటువంటి వాళ్ళకి కానీ, భగవంతుడు ఎప్పటికీ స్థిర ధన వృద్ధిని ఇవ్వడు, ఆర్థికంగా ఎదగనివ్వడు. అంటే భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు ఎప్పుడు వస్తాయంటే, మనం ఇతరులకి మనకి లభించిన సంతృప్తిని ఇతరులకి కొద్దిపాటిదైనా మనం పంచగలిగితే, ఎంతో సంపాదించుకున్న దాంట్లో 1 రూపాయలు కూడా మనం భగవంతుడికి కృతజ్ఞత చెప్తూ, ఇటువంటి పరిస్థితులు అంటే అది పొందలేనటువంటి వాళ్ళకి, ఇప్పుడు మూగజీవాలు ఉంటాయి, వేరే ఇంకా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం ఇవ్వలేకపోతే భగవంతుడు ఎప్పటికీ క్షమించడు. 100 కోట్లు ఉంటాయి రోగాలతోటి, పంచభక్ష పరవానాలు పెట్టినా ఒక రొట్టె ముక్క తిని పడుకోవాల్సిన పరిస్థితే తప్ప, కోటీశ్వరులంగా డబ్బులు షోకేస్లో పెట్టుకోవడానికే తప్ప ఏది బాగుండదు. కాబట్టి జీవితంలో ఉన్నతికి రావాలంటే మనం 10 రూపాయలు ఉంటే రూపాయి ఖర్చు పెట్టగలగాలి, రూపాయి సేవకి, రూపాయి దానం చేయడానికి వాడాలి, అప్పుడు మనకు శుభఫలితాలు వస్తాయి. మీరు చేశారా ఇలాంటివి, మీరు చేసి కదా చెప్పాలి అని అంటారు. చేయకుండా ఇలాంటివన్నీ చెప్పడం అనేది చేయమండి, ఖచ్చితంగా చేస్తాం. ఏం చేసినా గుప్తంగా చేస్తాం, వీడియో చేసుకుంటూ వీడియోలు తీసి ఇగో ఈయనకి ఇచ్చాను ఆయనకి ఇచ్చాను అని చెప్పం మేము. నేను చేసేవన్నీ మార్మికంగా ఉంటాయి దానాలన్నీ. కాబట్టి మీరు ఆ యొక్క ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంతో మీకు కూడా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.